ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు పెట్టడం మూలంగా ఇవాళ నెంబర్ వన్ కోటీశ్వరుడిగా, అంటే అంతకుముందే ఉండి ఇప్పుడు నెంబర్ వన్ కోటీశ్వరుడిగా కొనసాగుతున్నటువంటి టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ ఒక చిన్న పని చేయడంతో ఒక్కసారిగా షేర్లన్నీ వణికిపోయినటువంటి పరిస్థితి. అది విచిత్రం ఏంటి అంటే, వాస్తవంగా ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ సహా మరికొన్ని కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన క్యాష్గా ఏమీ డబ్బులు తీసుకోరు జీతం, అయితే కేవలం స్టాక్ ఆప్షన్స్ మాత్రమే తీసుకుంటారు. అంటే రాయితీ ధరతో కూడినటువంటి స్టాక్సే ఆయనకి జీతం కింద ఇస్తారు. అలా ఆయన ఖాతాలో 22.86 మిలియన్ల టెస్లా స్టాక్ ఉన్నదట. ఆప్షన్స్కి వచ్చే ఏడాది 13 నాటికి కాలం చల్లదుంటే ఈలోపు ఆయన వాటిని ముందే నిర్ణయించినటువంటి $6.24 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వీటి మీద వచ్చే ఆదాయాన్ని మూలధన లాభం కింద లెక్క కడతారు. దీని మీద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను చెల్లించేందుకోసం ఎంత కట్టాలి అంటే $8,167 $1.1 బిలియన్. దీనికి గాను ఆయన 900,000 షేర్లని అమ్మాడట స్వయంగా. ఈ మాట ఎప్పుడైతే ట్విట్టర్లో చెప్పారో, ఒక్క దెబ్బకి ట్విట్టర్ పోల్లో 58% మంది వాటాలు విక్రయించమని సూచించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ లావాదేవీల దెబ్బకి దాదాపు 170 మిలియన్ టెస్లా షేర్లు మాస్క్ దగ్గర ఉంటే సోమ మంగళవారాల్లో ఆయన ఎప్పుడైతే అమ్మారో ఒక్కసారిగా కుదుపులకు లోనైపోయింది టెస్లా షేర్లు, వరుసగా పతనమైనవి. దీంతో ఎలాన్ మాస్క్ ఆస్తి ఒక్క దెబ్బకి, ఆయన అమ్మిందేమో $8,167 సంబంధించింది, ఆయన ఆస్తి విలువ ఏకంగా 2 రోజుల్లో $50 బిలియన్ కరిగిపోయింది. బ్లూంబెర్గ్ బిలినీర్ల ఇండెక్స్ చరిత్రలో అతిపెద్ద 2 రోజుల పతనం కింద ఇది నమోదైంది. టెస్లా షేర్ల పతనానికి మస్క్ ట్వీట్లు కూడా ఓ కారణమే. దీనికి తోడు ఈ పోల్ పెట్టడానికి ముందే మాస్క్ సోదరుడు కింబుల్ టెస్లాలోని వాటాలను విక్రయించారన్నటువంటి ప్రచారం జరిగింది. దీంతో టెస్లా షేర్ల ధర పతనం అయిపోయి ఒక్కసారిగా దెబ్బతిన్నారు. తర్వాత మళ్ళీ పుంజుకుని షేర్ ధర 1067 రూపాయలకు చేరడంతో కాస్త సంతోషపడ్డారు.